जय वासवी, जय गुरुदेव। सो నేను ఇక్కడ షాప్ బంద్ చేసి 20 డేస్ అయిపోయింది. మన హిందూపూర్లో కరోనా ఎక్కువ ఉంది. మెయిన్ బజార్లో సుమారుగా గోల్డ్ షాపులు కానీ, చిల్లర అంగడులు కానీ, ఏజెన్సీల వాళ్ళు కానీ, బంగారం వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. సో ఇప్పుడే పొద్దున కాల్ వచ్చింది, ఫోన్ చేస్తే ఏమైంది, మన ఫ్రెండ్స్ గ్రూప్లో మెంబరే కరోనా వచ్చిందంట, ఎవరిదో డాక్టర్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారంట, ఇంట్లో కూర్చోలేదంట, అంగళ్ళకి వచ్చి వ్యాపారం చేశారంట, వ్యాపారం చేసి కరోనా అంటించుకుని ఇంట్లో వాళ్ళందరికీ అంటించారంట. ఫుల్ ఫ్యామిలీ ఇన్ కరోనా, ఎవరు కాపాడాలి వీళ్ళంతా, వీళ్ళ ఫ్యామిలీకే కరోనా వచ్చింది. అంగడికి వచ్చిందే కస్టమర్స్కి ఎంతమంది కరోనా అంటించింటారు వీళ్ళు, లెక్కేసుకోండి, ఆలోచించండి. మీరంతా కూడా ఏం సంపాదనేమో ముఖ్యమైపోయిందా, మీకంతా ప్రాణాలతో చలగాటు మారుతున్నారా, మీరంతా ఏం చేస్తారండి, సంపాదించి సంపాదించి కోట్లు పెట్టుకొని ఏం చేస్తారండి. ఊనకు వచ్చిందండి, నాకు మునుపగల ఇంకా ఫోన్ వచ్చేసింది, 500 కోట్లు ఉన్నాయంట మనకి కరోనా అంటించుకున్నాడు, 8 మంది ఫ్యామిలీ హాస్పిటల్ అడ్మిట్ అయినారు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరకలే, ఇంకోరు 60 కోట్ల ప్రాపర్టీ బెంగళూరులో బెడ్లు చిక్కల, ఏమయ్యా పోతూ పోతూ నెలమెల డైడ్ అయిపోయింది. అంటే మీకు వ్యాపారాలే ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యం కాదనుకుంటా, ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో పోతే ఎంతమందికి తొందర, వాడు పోయాడా, 10 మందికి అంటించాడే, 5 మందికి అంటించాడే. మీరు వ్యాపారాలు చేస్తూ మీ యొక్క షాపుల్లో ఎంతమందికి మీరు కరోనా అంటించినారు ఆలోచించండి. ఇది అవసరమా మీకంతా, యాజ్ ఏ వైశ్య మీరు చేయాల్సిన పనేనా ఇదంతా, ఎందుకు చేస్తున్నారండి వ్యాపారాలు, వదిలిపెట్టండి, ఓ నెల ఏమవుతుందండి, నెల లాస్ అవుతారా మీరేమన్నా. పొట్టకి గడువనటువంటి వాడు కూలివాడు కూడా ఇంట్లో ఉంటున్నాడే, వాడు ఆలోచన చేయాల, నాకు ఎట్లరా, నాకు గడిచలేదే, నేనేం చేయాలని వాడు ఆలోచన చేయాల. మీకంతా ఏమైంది, యాజ్ అ బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారు మీరు, కరోనా అంటించుకొని మీరు వ్యాపారాలు చేస్తూ 106 మంది కరోనా అంటిస్తున్నారా, చెప్పేది శ్రీరంగ రీతులు దూరే దొమ్మిరి గుడిసలా, మీరంతా మీనింగ్లెస్, సాక్ష్యాలు అడగండి నాకు ఎవరు అనేది. ఒకరు అంటించేసి ఒక అమ్మాయి చనిపోయా, వాళ్ళు అవ్వ చనిపోయా, వాళ్ళు పిన్నయ్యా చనిపోయా, ఇంకా ఇద్దరు దేరింది కరోనా, దేరింది అపోలో హాస్పిటల్ ఇన్ బెంగళూరు, కాండి హిందూపూర్లో మెయిన్ బయర్లో వద్దని చెప్తే ఏం లేదు, 10 మంది వేసుకుని అంగళ్ళ వ్యాపారాలు చేసి కరోనా అంటించుకొని వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్, సెల్ఫ్ 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 చేసుకున్నాం, మీరు లాక్డౌన్ చేయండి, ఎవరు చేస్తున్నారండి, ఎవరు వినేవాళ్ళు లేరు, మనకి వ్యాపారమే ముఖ్యం. అయ్యా పక్కన కూడా చనిపోయినాడయ్యా, వీడు వ్యాపారం చేస్తున్నాడయ్యా మరుసటి రోజు, పోతే పోయింది నా వ్యాపారం నాకు వచ్చా కదా. వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్, మానవత్వం అనేది కొంచెం ఉండాలండి, మానవత్వమే లేదు. ఏం చేస్తారండి, 1 మంత్లో దినము 50,000 సంపాదిస్తారా మీరు, 50,000 అంటే 15 లక్షల ఎంత వస్తుంది మీకు ప్రాఫిట్, 10% వస్తుందా, 1.5 లక్ష ఏం చేస్తారు. బెంగళూరు హాస్పిటల్ అడిగితే 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టినా మీ బాడీ డెడ్ బాడీ వస్తుంది ఇంటికే, కానీ మీరు మాత్రం రారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం కావాలి చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే లేరు. ఆడింది ఆట పాడిందే పాట, ఇష్టాంతం తిరగడము చేయడము ఇంట్లో వాళ్ళకి అంటించడం, వాట్ ఈస్ నాన్ సెన్స్, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక నుంచైనా మీ వ్యాపారాలు బంద్ చేయండి, ఈ రోజు నుంచైనా గవర్నమెంట్ చెప్తుందని కాదు, మీరు సెల్ఫ్ లాక్డౌన్ చేసుకోండి, లేకపోతే ప్రాణాలు ఉండవు అంతే. ఇది బెదిరింపు కాదు, ఇది చెప్తుండేది మీకు ఒక అడ్వైజ్ అన్నమాట, అందరూ బాగుండండి. ఎందుకు మనం కరోనా తెచ్చుకోవాలా, అరే చిల్డ్రన్ వాళ్ళది ఏమయ్యా, పుచ్చి పని లేవా, ఏమవుతుందయ్యా, ఇన్ని రోజులు సంపాదించినవా నువ్వు, నీ ప్రాణమే పోతే ఎవరయ్యా కాపాడతారు నీకు, నీ పెండ్ల బిడ్డలు ఎవరయ్యా చూస్తారు, మెయిన్ ఇన్కమ్ పర్సన్ పోతే ఏం చేస్తారండి. ఒక్కసారి అర్థం చేసుకోండి, సెల్ఫ్ లాక్డౌన్ చేసుకుంటారో రేపు నీకు అంగడి వ్యాఖ్యలు తీస్తారో మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి, నాకైతే సంబంధం లేదు. చెప్పేది మీ యొక్క హితోపలేషన్ చెప్తున్నా, వినేవాళ్ళు వినవచ్చు, రేపటి నుంచి వ్యాపారాలు చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు, ఉంటే ఉంటుంది ప్రాణము పోతే పోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.